ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత అధ్యక్ష మొదటి ప్రశ్నకు మూలపేట గ్రీన్ పోల్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం సంబంధించి భూసేకరణకింత 317 ఎకరాలు 96 సెంట్లు విస్తీర్ణం మేరకు జరాయితీ భూమిని సేకరించడం అయింది 21/12/2022 तेदी जीओएमएस नंबर 86 प्रकार एकरा 25 लक्षल चप्पना इप्पटि वरकु भूमि नष्टपरिहारंगा रैतुलकु 67 కోట్ల 67 लक्षल रूपायल मोत्तानि पंपिणी चेयडं अयिंदि अंतेगाक 11/4/2023 तेदीन आर्एंडआर कमीशनर गारु आर्एंडआर पदकान्नि आमोदिंचडं मरियु मूलपेट ग्रीन पोल ग्रीन फील्ड पोर्ट क्रिंद आर्एंडआर कार्यकलापाल कोसं 594 प्राजेक्ट निर्वासित कुटुंबालकु 108.86 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడమైంది ఇందులో ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఆర్ఎండ్ఆర్ కాలనీ అభివృద్ధి మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాయి ఇప్పటివరకు ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు 52 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయడమైంది ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల కోసం సంతమమ్మాలి మండలంలోని కస్పాడ నౌపాడ గ్రామంలో ఆర్ఎండ్ఆర్ కాలనీ ప్రతిపాదించబడింది ఇందుకోసం 13.81 కోట్ల వ్యయంతో 55 ఎకరాల విస్తీర్ణాన్ని ఇప్పటికే సేకరించడం అయింది ప్రస్తుతం ప్రతిపాదిత ఆర్ఎండ్ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతూ ఉన్నాయి రెండో ప్రశ్నకు ఆర్ఎండ్ఆర్ కు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి మూలపేట మరియు విష్ణుచక్రం గ్రామాల ప్రజలు తో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అనేక సమావేశాలు నిర్వహించడం అయినది సమస్యలు పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం అనేక సమావేశాలు నిర్వహించి ఆర్ఎండ్ఆర్ కాలనీలో త్రాగునీటి సౌకర్యాల ఏర్పాటు వంటి సమస్యలు పరిష్కరించడానికి కార్యచరణ ప్రారంభించడం జరిగింది ఈ సమావేశాలలో వయోపరిమితి సడలింపు సిఆర్జెడ్ భూముల్లో నష్టపరిహారం పోర్టులలో శాశ్వత ఉపాధి వంటి కొన్ని సమస్యలు చట్టానికి మించినవి అని గ్రామస్తులకు స్పష్టం చేయడం కూడా జరిగింది మూడో ప్రశ్నకు ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల కోసం సంతబొమ్మాలి మండలంలో కస్పా నౌపాడ గ్రామం ఆర్ఎండ్ఆర్ కాలనీని ప్రతిపాదించడమైంది 13.81 కోట్ల వ్యయంతో 55 ఎకరాల విస్తీర్ణంలో గల భూమిని సేకరించడమైంది ప్రస్తుతం ప్రతిపాదిత ఆర్ఎండ్ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతూ ఉన్నాయి ప్రతిపాదిత ఆర్ఎండ్ఆర్ కాలనీలో టెక్కల మండలం ఎమ్మలపేట గ్రామంలో ప్రాజెక్ట్ నిర్వాసిత అధ్యక్ష అక్కడ గౌరవ సభ్యులు చాలా మంది వయసున్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ఏదన్నా గానీ నిరసన చెప్పేదానికి విధానాలు ఉంటాయి గానీ సంబోధన ప్రవర్తన డీసెన్సీ డెకరమ్ అనేది కూడా ఉంటది అధ్యక్ష నోరు అనేది దేవుడు నోరు ఒకటే ఇచ్చింటాడు అధ్యక్ష ఎందుకు దాన్ని చాలా చూసి వాడాలని వాళ్ళకి ఒకవేళ సంబోధన ఈ విధంగా మొదలు పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నోరు ఉంది అధ్యక్ష మనం కూడా అందరి గురించి మాట్లాడదానికి ఉంది ఒక డీసెన్సీ అండ్ డెకరమ్ ఉంటది అధ్యక్ష దయచేసి అధ్యక్ష వాళ్ళకి చెప్పండి అధ్యక్ష వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష ఎట్లాంటి అట్లా మాట్లాడడానికి ఇక్కడ వినుకుండే దానికి ఏం ఊరికేమి చూసుకుంటుండే దానికి ఏం లేదు సహనము ఏర్పడలేదు కూడా ఒక లిమిట్ ఉంటుంది అధ్యక్ష ప్రతి దానికి దయచేసి వాళ్ళకి చెప్పండి అధ్యక్ష అన్యాయంగా నోరు ఉంది కదా అని చెప్పి ఎట్లాంటి అట్లా మాట్లాడేది ఎట్లాంటి అట్లా సంబోధించేది ఏదో మాట్లాడలేదు అధ్యక్ష మాట్లాడాలంటే వాళ్ళ గురించి వాళ్ళు ఒకటి చెప్తే పది ఉన్నాయి అధ్యక్ష 40 సంవత్సరాల్లో పది ఉన్నాయి మాకు మాట్లాడేదానికి ఎందుకు మాట్లాడడం లేదు అధ్యక్ష ఒక డీసెన్సీ ఒక డెకరమ్ మనకు ఉండాల్సిన ఒక బాధ్యత అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వయసు ఎంత ఉంది అధ్యక్ష వాళ్ళకు వాళ్ళ వయసు ఎంత అధ్యక్ష వాళ్ళ వయసుకు తగిన ప్రవర్తన అధ్యక్ష అది అన్యాయంగా దయచేసి అధ్యక్ష వాళ్ళ నోరు మాత్రం అదుపులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష నిరసన తెలిపేదానికి కొన్ని విధానాలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో అట్లని చెప్పి ప్రతి ఒక్కటి రోజు అల్లరి చేసేదానికి ఎట్లంటే మాట్లాడేదానికి ఇక్కడ వినేదానికి అంత అలసగా తీసుకోవద్దని చెప్పండి అధ్యక్ష వాళ్ళకు
అధ్యక్ష తెలుగుదేశం సభ్యులందరూ అధ్యక్ష తెలుగుదేశం సభ్యులందరూ సభ ప్రారంభం కాగానే బిజినెస్ స్టార్ట్ కాక ముందే వారు పోడియం దగ్గరికి వచ్చి ఈ విధంగా గందరగోళం చేయడం సరైనటువంటి విధానం కాదు నెంబర్ 1 వారికి ఏం కావాలో చెప్పమనండి చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఒకటి రెండో అంశం ఏంటంటే అది ఎక్కి ఇదేదో తెలుగుదేశం ఆఫీసు లాగా ఇష్టమొచ్చినట్టుగా పాలన గురించి మాట్లాడినా ఇష్టమొచ్చినట్టుగా జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా ఇది తెలుగుదేశం ఆఫీసు కాదు చట్టసభ జాగర్తగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా వారికి ఏం కావాలో చెప్పండి చర్చ కావాలా స్కిల్ డెవలప్‌మెంట్ మీద ఇవాళ చర్చ ఉంది దానిలో పాల్గొమనండి అంతే తప్ప ఏదో గందరగోళం చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేటువంటి ఒక దుర్దేశంతో వారు వచ్చినట్టుగా కనిపిస్తుంది వారి డైలాగులు ఏమైనా ఉంటే ఎల్లి తెలుగుదేశం ఆఫీసులో చెప్పుకోమనండి తప్ప ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చేతులు కట్టు కూర్చోరు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి గాని పాలన గురించి గాని తప్పుగా మాట్లాడితే ఊరుకోరు అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను అలా కాకపోతే సరిగ్గా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది వారు తెలుగుదేశం ఆఫీసులాగా మాట్లాడుతున్నారు ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా సక్రమంగా వెళ్లి వారు సీట్లో కూర్చొని చర్చకు సిద్ధంగా రండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి శాసనసభ ఇది మీ తెలుగుదేశం ఆఫీస్ కాదు అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను